వైసీపీకి కొత్త జోష్ రాబోతోందా? జగన్ పర్యటనలతో ఆ పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందా? లేక ఆయనవి ఒంటరి యాత్రలు కాబోతున్నాయా? సింగిల్గానే ప్రజల్లోనికి వెళ్ళక తప్పదా? మాజీ సీఎం టూర్లతో జంపింగ్లో ఆగిపోతాయా? ఓటమితో ఢీలా పడ్డ నేతలు కార్యకర్తలకు బూస్ట్ ఇస్తారా? జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? ఆ పార్టీ కీలక నేతలు ఏమంటున్నారు? వారిని జగన్ పర్యటనలు ఏకం చేస్తాయా? రెండు వేల 2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలాపడ్డ పార్టీ నేతలు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత వారంలో 2 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేయబోతున్నారు. పార్లమెంట్ యూనిట్గా జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతి బుధ గురువారం జిల్లాలోనే ఉంటూ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు జగన్. పార్టీలో వివిధ విభాగాల్లో నియామకాలను పూర్తి చేయాలని నేతలను ఆదేశించారు. దీంతో జగన్ పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇంతవరకు బాగానే ఉన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీని కీలక నేతలంతా వీడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాను క్షేత్రస్థాయిలో వస్తానని జగన్ ప్రకటించిన తర్వాత కూడా జంపింగ్ లాగలేదు. పార్టీకి వెన్నుముక లాంటి నేతలు తాముండలేమంటూ బహిరంగంగానే చెబుతూ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది నేతలు రాజకీయాల్లో ఉండమంటూ సైలెంట్ అయ్యారు. ఇంకొంతమంది నేతలు మౌనంగా పార్టీ మారుతున్నారు. ఈ పరిణామాలతో జగన్ పర్యటనకు ముందే వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. దీంతో మాజీ సీఎంవి ఒంటరి యాత్రలు కాబోతున్నాయా అన్న చర్చ నడుస్తోంది. జిల్లాల పర్యటనలో ఆయన వెంట కీలక నేతలు నడుస్తారా, ఎప్పటిలాగే దూరంగా ఉంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ అధినేత వస్తే నేతలంతా ఏకమవుతారని వైసీపీ వర్గాలంటున్నాయి. జగన్ పర్యటనలపై వైసీపీ నాయకులు మాత్రం ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల టూర్లను సక్సెస్ చేస్తామంటున్నారు. ఎవరు లేకపోయినా ఒంటరిగానే పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఒక్కసారైనా జనంలోకి వస్తే క్రేజ్ పెరుగుతుందని, నేతలంతా మళ్లీ వస్తారని అంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాలతో జగన్ టూర్ ఎలా నడుస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.